వెల్కమ్ టు మైత్రి మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 116వ అధ్యాయము 8వ వచనము, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అవునండి, మరి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, మరి మరణం నుంచి నా ప్రాణము, కన్నీళ్లు విడవకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అవునండి, మరి దేవుని దృష్టికి మరి ఆయన భక్తులు ఎంతో విలువైన వాళ్ళండి. మరి వాళ్ళు కార్చే కన్నీరు ఎంతో విలువైందండి. అవునండి, మరి ఆదికాండము 29వ అధ్యాయం చూసుకున్నట్లయితే మరి ఇందులో 30వ వచనంలో ఈ విధంగా ఉందండి, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. అవునండి, మరి ఇక్కడ యాకోబు గురించి రాయబడిందండి. మరి యాకోబు మరి లేయాని ఇక్కడ ద్వేషించడము, మరి రాహేలుని మరి ఇక్కడ బహుగా ప్రేమించడము అనేది మనం చూస్తున్నామండి. అవునండి, మరి ఇద్దరు భార్యలు ఉండగా మరి లేయాని మరి ఇక్కడ యాకోబు ద్వేషిస్తున్నాడండి. మరి అలాగే మరి రాహేలుని మరి బహుగా ప్రేమిస్తున్నాడండి. మరి రాహేలు కోసం మరి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత మరలా ఇంకొక 7 సంవత్సరాలు రాహేలు కోసం ఇక్కడ కొలువు చేయడం జరిగిందండి. మరి అంతగా మరి రాహేలుని ప్రేమిస్తున్నాడండి. మరి ఈ విషయం మరి లేయాకి ఎంత దుఃఖాన్ని కలిగించిందో, మరి ఎంత బాధ కలిగించిందో, మరి ఆమె ఎంత కన్నీళ్లు పెట్టిందో, మరి ఎంత ఏడ్చిందో, మరి ఎంతగా మరి దేవునికి మొరపెట్టిందోనండి. మరి ఆమె యొక్క కన్నీటిని మరి దేవుడు చూడటం జరిగిందండి. మరి తర్వాత వచనంలో చూసుకున్నట్లయితే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించను గదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టాను. చూడండి, మరి ఇక్కడ లేయా ద్వేషింపబడుట యెహోవా మరి చూచాను అని రాయబడిందండి. మరి కాబట్టి మరి లేయ యొక్క గర్భమును మరి తెరవడం జరిగింది. మరి ఇక్కడ రాహేలు మరి ఇంకా పిల్లలకు అనుకుండా గొడ్రాలుగా మరి ఉందండి. మరి చూడండి, మరి ఇక్కడ కూడా మరి లేయా అనుకుంటుంది యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని చెప్పి. అవునండి, మరి ఆయన భక్తులు పెట్టే కన్నీరు మరి ఆయన చూసే దేవుడు అండి. మరి అబ్రహాము దగ్గర నుంచి మరి హాగరు మరి బయటికి వెళ్ళిపోయినప్పుడు, మరి సారా మరి శ్రమ పెడుతున్నప్పుడు మరి ఆమె యొక్క కష్టాన్ని మరి దేవుడు చూడటం జరిగిందండి. మరి హాగరు నీకేమి వచ్చింది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను మరి అని అక్కడ దేవుడు చెప్తున్నప్పుడు మరి అక్కడ హాగర్ అంటుందండి, మరి చూచుచున్న దేవుడు మరి నీవే కదా, మరి నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూచాను అని చెప్పేసి మరి ఆవిడ అనడం జరుగుతుందండి. అవునండి, మరి ఆయన అక్కడ మరి హాగర్ పడుతున్న శ్రమను మరి చూడటం జరిగిందండి. మరి ఇక్కడ లేయ ద్వేషింపబడుట మరి దేవుడు చూస్తున్నారని. అలాగే మరి ఈరోజు ఎవరైతే మరి కన్నీళ్ళ ద్వారా వెళ్తున్నారో, బాధల ద్వారా వెళ్తున్నారో, మరి మీరు అనుకుంటున్నారేమో దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను లక్ష్య పెట్టట్లేదు అని చెప్పేసి, కానీ దేవుడు చూస్తున్నారండి. మిమ్మల్ని తప్పకుండా మరి దేవుడు లక్ష్య పెడతారండి. మరి ఇస్రాయల్స్ మరి పెట్టిన శ్రమను, పడుతున్న శ్రమను మరి దేవుడు చూచారంటండి. మరి వారి ఎందు లక్ష్యం ఉంచాను అని చెప్పేసి మరి నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే మరి మనం దాన్ని మరి దాన్ని మనం చూడొచ్చండి. మరి తన బిడ్డలు పడుతున్న బాధను మరి దేవుడు అక్కడ చూశారండి. మరి లక్ష్య పెడుతున్నారు. అలాగే మరి మరణం నుంచి నా ప్రాణము, కన్నీరు విడవకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అని చెప్పేసి. అవునండి, మరి హిస్కియా యొక్క కన్నీళ్ళని చూసి మరి ఆయన యొక్క ఆయుష్యంను పెంచిన దేవుడు మన దేవుడు అండి. మరి ఇక్కడ హాగరు కారుస్తున్న కన్నీరు, అలాగే మరి లేయా కార్చిన కన్నీటిని చూసి మరి అక్కడ దేవుడు మరి వారిని లక్ష్య పెట్టడం జరిగిందండి. అలాగే మరి చూడండి, మరి దేవుడు అంటున్నారు, మరి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మరణం నుంచి నా ప్రాణము, కన్నీరు విడవకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములు నేను తప్పించి ఉన్నావు అని చెప్పేసి. అవునండి, మనం కంటికి కనిపించే మేలులు కొన్నైతే మరి కంటికి కనిపించని ఎన్నో మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నారని. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ మరి దేవుడు తప్పకుండా మరి లక్ష్య పెడతారని. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, సహాయం దయచేయండి. అవును ప్రభా, మరణం నుంచి నా ప్రాణము, కన్నీరు విడకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అని చెప్పి మరి కీర్తనకారుడు మరి రాస్తున్నారు ప్రభా. అవును ప్రభా, మరి ఎన్నిసార్లు ప్రభా మీరు మమ్మల్ని అనేకమైన సందర్భాలు మీరు మమ్మల్ని రక్షించి ఉన్నారు, కాపాడి ఉన్నారు దేవా, మీకు వందనాలు ప్రభా. దేవా, మరి మీ ప్రియమైన బిడ్డలు మరి ఎవరు కన్నీటి ద్వారా వెళ్తున్నారో, దుఃఖం ద్వారా వెళ్తున్నారో దేవా, తండ్రి వారి శ్రమను ప్రభా మీరు చూస్తున్న దేవుడు కదా నా తండ్రి. నాయన ప్రభా, దేవా నాయన మీరే లక్ష్య పెట్టండి నాయన ప్రభా,
మీరే సహాయం చేయండి నాయన దేవ. వారి కన్నీటిని తుడవండి నాయన, వాళ్ళ శ్రమలను తీసివేయండి నాయన ప్రభు. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవ. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవ, వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా తండ్రి మీ జయమును దయచేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.